హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు టీ సెట్ సో ఈ సెషన్లో మనం రీజనింగ్ సబ్జెక్ట్ నుంచి క్లాక్ నుంచి సెకండ్ పార్ట్ చూడబోతున్నాం సో ఎవరైతే సెక్ ఫస్ట్ పార్ట్ చూడలేదో మీరు ముందు ఫస్ట్ పార్ట్ని ఫస్ట్ పార్ట్ని విజిట్ చేయండి దాని ద్వారా మీకు సెకండ్ పార్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది ఓకేనా సో టుడే ఇస్ గడియారంలో మనకి సెకండ్ పార్ట్ ఓకేనా గడియారంలో మనకి సెకండ్ పార్ట్ సో సెకండ్ పార్ట్లో ఏంటంటే సెకండ్ సెషన్లో ఒకసారి క్వశ్చన్ని గమనిస్తే ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల సమయంలో ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల సమయంలో గడియారంలో రెండు ముళ్ళుల మధ్య ఉండే కోణం ఎంత అంటున్నాడు ఓకేనా మనం ఇది లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం ఏ విధంగా చేయాలన్నది ఇప్పుడు కూడా చూద్దాం టైం ఎంతనా త్రీ ట్వంటీ ఫైవ్ టైం వచ్చేసి మనకి త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ ఫైవ్ అన్నాం అనుకో సో గడియారం గంటల ముళ్ళు త్రీ దగ్గర ఉంటుంది ట్వంటీ ఫైవ్ అంటే ఫైవ్ దగ్గర ఉంటుంది సో త్రీ ఫైవ్ అంటే మనకి ఎంత వస్తాయి ఇక్కడ టూ వస్తుంది త్రీ ఫైవ్ అంటే మనకి ఇక్కడ వాల్యూ అనేది నెగిటివ్లో వస్తుందా పాజిటివ్లో వస్తుందా మైనస్లో వస్తుంది కదా సో ఇక్కడ అది మైండ్లో పెట్టుకోండి మైనస్లో వస్తే ఇంతకుముందు సెషన్లో చూసినప్పుడు అన్నీ పాజిటివ్ వచ్చినాయి ఇప్పుడు ఇక్కడ నెగిటివ్ వస్తుంది ఓకేనా సో టూ ఇంకేం చేస్తున్నా టూ ఇంటూ థర్టీ చేస్తాం టూ ఇంటూ థర్టీ ఎంత సిక్స్టీ కదా సిక్స్టీ లాస్ట్ స్టెప్ ఏంటంటే లాస్ట్ స్టెప్ ఏంటంటే ఈ నిమిషాలు ఉంటాయి కదా ఈ నిమిషాలలో మనం ఆఫ్ని తీసుకుంటాం ఈ నిమిషాలలో ఆఫ్ను సో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ కదా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఇక్కడ మనకి పాజిటివ్ వాల్యూ వస్తే కలుపుతాం నెగిటివ్ వస్తే ఏం తెచ్చాం తీసేస్తాం సో ఇక్కడ ఇక్కడ ఫైవ్ ఉంటుంది నాన్న పాయింట్ ఇక్కడ నైన్ అంటే ఇక్కడ సెవెన్ ఉంటుంది ఇక్కడ ఫైవ్ అంటూ ఫోర్ సో ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో సో త్రీ విల్ బి ద రైట్ ఆన్సర్ ఓకేనా ఇందులో మీరు కొత్తగా ఏం నేర్చుకున్నారు పాజిటివ్గా వస్తే మినిట్స్ని యాడ్ చేస్తాం పాజిటివ్గా వస్తే మినిట్స్ని యాడ్ చేస్తాం నెగిటివ్గా వస్తే మినిట్స్ని ఏం చేస్తాం తీసేస్తాం మైనస్ ఓకేనా సో ఈ విధంగా అన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఇంకొకటి ఇక్కడ ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే కదా ఇది మీకు మనం ఇంత మంచిగా నేర్చుకుంటాం కదా ఎగ్జామ్ హాల్ సింపుల్ ఏం చేస్తారంటాడు టైంలలో లల్లో మీకు ఇది ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సిందే ట్వెల్వ్ థర్టీ అని ఇస్తాడు అనుకోండి ఓకేనా ట్వెల్వ్ థర్టీ సో ట్వెల్వ్ థర్టీకి యాంగిల్గా అనుకోమంటారా ట్వెల్వ్ థర్టీకి ఓకేనా ట్వెల్వ్ థర్టీకి యాంగిల్గా అనుకోమని అంటే మీరు సింపుల్గా ఏం చేస్తారు మీకు తెలిసిన ప్రాసెస్ కాబట్టి ట్వెల్వ్కి ట్వెల్వ్ తీసుకుంటారు థర్టీ అంటే ఎంతనా సిక్స్ సో ఏం చేస్తారు సిక్స్ ఇంటూ థర్టీ చేస్తారు అప్పుడు ఎంత అవుతుంది వన్ ఎయిటీ అవుతుంది అన్న వన్ ఎయిటీ డిగ్రీస్ అవుతుంది సో మినిట్స్లో ఆఫ్ ఎంత ఫిఫ్టీన్ సో యాడ్ చేస్తారా తీసేస్తారా యాడ్ కాదు ఎందుకు యాడ్ చేస్తాం ఎందుకు పాజిటివ్ వచ్చింది కాబట్టి వన్ వన్ ఎయిటీ ప్లస్ ఫిఫ్టీన్ వన్ నైంటీ ఫైవ్ డిగ్రీస్ ఓకేనా ఇది మనకు ఫస్ట్ ఆప్షన్లోనే ఉంటుంది వన్ నైన్టీ ఫైవ్ డిగ్రీస్ సో మీరు ఈజీగా చేస్తారు మీకు ఆన్సర్ వచ్చింది వచ్చింది మనకు ఫస్ట్ ఆప్షన్లోనే ఉంటుంది మీరు దాన్ని క్లిక్ చేస్తారు అది రాంగ్ అవుతుంది ఎందుకు అంటే ఎస్ ఎప్పుడు కానీ ఇది పిన్ పాయింట్ నాన్న ఓకేనా ఎప్పుడు కానీ రెండు ముళ్ళుల మధ్య కోణం అనేది ఎప్పుడు కానీ రెండు ముళ్ళుల మధ్య కోణం అనేది ఓకేనా ఎప్పుడు కానీ రెండు ముళ్ళుల మధ్య కోణం అనేది లెస్ దెన్ వన్ ఎయిటీ డిగ్రీస్ కామా ఆర్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ ఉండాలి బాగా గుర్తుపెట్టుకున్నాను రెండు ముళ్ళుల మధ్య ఉండేటటువంటి కోణం ఎప్పుడు కూడా నూట ఎనభై డిగ్రీల కన్నా తక్కువ ఉండాలా నూట ఎనభై డిగ్రీల కన్నా సమానంగా ఉండాలి ద బోత్ హ్యాండ్స్ ద యాంగిల్ బిట్వీన్ ద బోత్ హ్యాండ్స్ ఇట్ షుడ్ బి లెస్ దెన్ వన్ ఎయిటీ డిగ్రీస్ ఆర్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ మరి ఏం చేస్తున్నారన్న మీరు చేసిన ప్రాసెస్ తప్పు అంటే తప్పు కాదు కరెక్టే బట్ నీకేమొచ్చింది నూట ఎనభై డిగ్రీల కన్నా ఎక్కువ వచ్చింది ఇది ఏమైతే సార్ అంటే ఇట్స్ కాల్డ్ రిఫ్లెక్స్ యాంగిల్ ఇట్స్ కాల్డ్ రిఫ్లెక్స్ యాంగిల్ ఇట్ మీన్స్ దీనిని మనం ప్రతిబింబ కోణం అంటాం ప్రతిబింబ కోణం ఓకేనా మరి యాంగిల్ కావాలంటే ఏం చేయాలంటే యాంగిల్లో మనకి పెద్దవారు మూడు వందల అరవై కదా సో మూడు వందల అరవై డిగ్రీల నుంచి తీసేయి వన్ నైంటీ ఫైవ్ అవుతుంది ఓకేనా ఇక్కడ ఫైవ్ ఉంటుంది సో ఇక్కడ సిక్స్ ఉంటుంది ఇక్కడ వన్ ఉంటుంది వన్ సిక్స్టీ ఫైవ్ ఇప్పుడు వన్ సిక్స్టీ ఫైవ్ అనేది యాంగిల్ అవుతుందా అంటే మీరు ఎలా ఆలోచించాలి వన్ సిక్స్టీ ఫైవ్ అనేది యాంగిల్ అవుతుందా అంటే ఓకే వన్ సిక్స్టీ ఫైవ్ అనేది నూట ఎనభై డిగ్రీలో తక్కువ ఉంది కాబట్టి ఇది యాంగిల్ అంటాం ఓకేనా ప్రాసెస్ మాత్రం ఇదేనా ప్రాసెస్ ఇదే విధంగా చేయండి ఇక్కడ వచ్చేటటువంటి ఫైనల్ అవుట్పుట్ అనేది ఇక్కడ వచ్చేటటువంటి ఫైనల్ అవుట్పుట్ అనేది నూట ఎనభై డిగ్రీల కన్నా తక్కువ ఉంది అనుకోండి యాంగిల్ అవుతుంది ఒకవేళ నూట ఎనభై డిగ్రీల కన్నా ఎక్కువ ఉంది అనుకోండి మూడు వందల అరవై నుంచి తీసేయండి ఓకేనా సో ఈ విధంగా అనమాట ఇది బాగా గుర్తుపెట్టుకోండి ప్రతిబింబ కోణం ఎట్లుంటుంది ఎప్పుడైనా కానీ రెండు ముళ్ళుల మధ్య కోణం అనేది నూట ఎనభై డిగ్రీల కన్నా తక్కువ లేదా నూట ఎనభై డిగ్రీలు ఉంటుంది రెండు ముళ్ళుల మధ్య ఉండేటటువంటి ప్రతిబింబ కోణం రెండు ముళ్ళుల మధ్య ఉండేటటువంటి ప్రతిబింబ కోణం ఎలా ఉంటుందంటే గ్రేటర్ దెన్ వన్ ఎయిటీ డిగ్రీస్ ఉంటుంది ఓకేనా గ్రేటర్ దెన్ వన్ ఎయిటీ డిగ్రీస్ ఓకేనా రైట్ గుడ్ ఇది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఒక గడియారంలోని రెండు ముళ్ళులు ఒకదానికి మరొకటి లంబంగా ఉంటే వాటి మధ్య ఉండేటటువంటి కోణం ఎంత సింపుల్గా ఒకదానికొకటి లంబంగా ఉంటాయి ఒకదానికొకటి లంబంగా ఉంటే రెండు ముళ్ళుల మధ్య ఎంత కోణం ఉంటుంది అన్న తొంభై డిగ్రీలు కదా సో నైంటీ డిగ్రీస్ మినిట్స్లో ఎంత గ్యాప్ ఉంటుంది నేను ఆల్రెడీ చెప్పాను ఫిఫ్టీన్ మినిట్స్ సింపుల్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఒక గడియారంలోని రెండు ముళ్ళు ఒకే సరళ రేఖ మీద ఉంటే వాటి మధ్య కోణం ఒక గడియారంలోని రెండు ముళ్ళు ఒకే సరళ రేఖపై ఈ విధంగా ఈ విధంగా ఉంటే ఎంత నూట ఎనభై డిగ్రీలు కదా సో ఎక్కడుంది సో టూ నూట ఎనభై డిగ్రీ సో ఇవన్నీ మనం బేసిక్స్లో నేర్చుకున్నాం నెక్స్ట్ ఇరవై నిమిషాల వ్యవధిలో నిమిషాలములు చేసే కోణం ఎంత ఇరవై నిమిషాల వ్యవధిలో ఇరవై నిమిషాల వ్యవధిలో నిమిషాలములు ఇరవై నిమిషాలు ఇచ్చాడు నిమిషాలములో నిమిషానికి ఎన్ని డిగ్రీలు చేస్తాయి నాన్న ఆరు డిగ్రీలు చేస్తాయి అంతే కదా నిమిషాల ము నిమిషానికి ఆరు డిగ్రీలు చేస్తాయి సో ట్వంటీ ఇంటూ సిక్స్ ఎంత వన్ ట్వంటీ డిగ్రీస్ వన్ ట్వంటీ డిగ్రీస్ సో త్రీ విల్ బి ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఒక గడియారంలో రెండు మరియు మూడు గంటల మధ్యలో ఏ సమయంలో రెండు ములులు కలుసుకుంటాయి ఓకేనా కోన్ కోయిన్ సైడ్ అనమాట అంటే రెండు ములులు కలుసుకోవడం అంటే ఏంటిది నాన్న ఇదే కదా ఇది మనం దీన్ని ఎలా చేస్తామంటే గ్యాప్ గ్యాప్ బై లెవెన్ ద్వారా వేస్తాం గ్యాప్ గ్యాప్ బై లెవెన్ కోయిన్ సైడ్ అంటే ఏకీ భవించడం ఏకీ భవించడం కోయిన్ సైడ్ దీన్ని మనం గ్యాప్ గ్యాప్ బై లెవెన్ ద్వారా వేస్తాం మరి ఎలా తీసుకోవాలి సార్ అంటే ఫస్ట్ టైం తీసుకోవాలి నాన్న టైం ఎంత రెండు మరియు మూడు గంటలు కదా టైం ఎంత రెండు మరియు మూడు గంటలు ఈ రెండు మరియు మూడు గంటల మధ్యలో ఎప్పుడు రెండు ముళ్ళు కోయిన్సెడ్ అయితే అంటున్నాడు ఓకేనా నేనేమంటున్నా గ్యాప్ గ్యాప్ అయ్యలేవని తీసుకోండి ఫస్ట్ టైం గ్యాప్ తీసుకో టైం అంటే క్లాక్లో మిడ్ పాయింట్ ఏంటి ట్వెల్వ్ కదా టైం అంటే క్లాక్లో మిడ్ పాయింట్ ఏంటి ట్వెల్వ్ టువెల్వ్ నుంచి టూకి ఎన్ని నిమిషాలు నాన్న టువెల్వ్ నుంచి టూకి ఎన్ని నిమిషాలు పది నిమిషాల గ్యాప్ ఓకేనా ట్వెల్వ్ నుంచి టూకి ఎంత గ్యాప్ పది నిమిషాలు మరి ఈ రెండు మూలల మధ్య ఏమైనా గ్యాప్ ఉంటుందా ఈ రెండు మూలల మధ్య ఏమైనా గ్యాప్ ఉంటుందా ఉండదు సో జీరో కాబట్టి టోటల్ గ్యాప్ ఎంత అవుతుంది మనకు పదే అవుతుంది సో ఇప్పుడు ఈ గ్యాప్ని ఇక్కడ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే టెన్ టెన్ బై లెవెన్ ఎక్కడి నుంచి అడుగుతున్నాడు రెండు గంటల నుంచి కాబట్టి సో రెండు గంటల పది నిమిషాల పది బై లెవెన్ సో రెండు గంటల పది నిమిషాల పది బై ఎక్కడ ఉంది సో ఇది ఓకేనా సింపుల్ ఒకవేళ వన్ టు అన్నట్టు అనుకున్నాను వన్ టు టూ అంటే క్లాక్లో మిడ్ పాయింట్ ఎక్కడ ఉంటుంది ట్వెల్వ్ క్లాక్లో మిడ్ పాయింట్ ఎక్కడ ట్వెల్వ్ ట్వెల్వ్ నుంచి వన్కి ఎన్ని నిమిషాలు ఉంటుంది ట్వెల్వ్ నుంచి వన్కి ఎన్ని నిమిషాలు ఉంటుంది ఫైవ్ మినిట్స్ సో గ్యాప్ ఫైవ్ కాబట్టి ఫైవ్ ఫైవ్ బై లెవెన్ అంటే ఇక్కడ ఒంటి గంట ఐదు నిమిషాల ఐదు బై లెవెన్ ఇక్కడ రెండు గంటల పది నిమిషాల పది బై లెవెన్ మీరు సింపుల్గా గ్యాప్ గ్యాప్ బై లెవెన్ వేస్తే మీకు కోయిన్స్ అనేది రావడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ ఒకరోజు సమయంలో ఒక గడియనంలోని రెండు మూలలు ఎన్నిసార్లు ఏకీభవించుకుంటాయి ఓకేనా ఎన్నిసార్లు ఏకీభవించుకుంటేనా ట్వంటీ టూ టైమ్స్ ఎక్కి భవిస్తాయి ఇప్పుడు గడియాలలో మనకి ఓకేనా ఏకీభవించడం ఏకీభవించడం నెక్స్ట్ లంబకోణం నెక్స్ట్ సరళ రేఖ నెక్స్ట్ సరళ రేఖ ఒక రోజులో ఇవి ఎన్నిసార్లు అవుతాయంటే ఇన్య డే ఒక రోజులో ఏకీభవించడం ఏమేమో ట్వంటీ టూ టైమ్స్ అవుతుంది ఏమో ఫార్టీ ఫోర్ టైమ్స్ అవుతుంది మళ్ళీ ఏమో ట్వంటీ టూ టైమ్స్ అవుతాయి సో వీటి మీద డైరెక్ట్ క్వశ్చన్స్ పడతాయి ఓకేనా ఎన్నిసార్లు ఒక రోజులు ఎన్నిసార్లు ఏకీభవిస్తాయి ఒక రోజులో ఎన్నిసార్లు లంబకోణంగా ఉంటాయి ఒక రోజులో ఎన్నిసార్లు సరళ రేఖమే ఉంటాయి అంటే ఒక రోజుల గురించి క్వశ్చన్ అడిగాడు మనం ఏమంటాడంటే ఒక వారంలో ఎన్నిసార్లు రెండు మూలు లంబకోణంలో ఉన్నాను అంటాడు ఒక వారంలో ఎన్నిసార్లు రెండు మూలు లంబకోణంలో ఉన్నాను అంటాడు ఒక వారంలో అంటే ఏడు రోజులుంటే నలభై నాలుగు వేయాలి లేదా ఒక త్రీ డేస్లో త్రీ డేస్లో రెండు ముళ్ళు ఎన్నిసార్లు ఎక్కి భవిస్తా అంటాడు త్రీ డేస్లో రెండు ముళ్ళు ఎన్నిసార్లు ఎక్కి భవిస్తూ అంటాడు అంటే ట్వంటీ టూ ఇంటూ త్రీ వేస్తాం ఓకేనా అంటే రోజు అని మెన్షన్ చేయకుండా ఇట్లా వన్ వీక్ అట్లా అడుగుతూ ఉంటాడు క్వశ్చన్స్ ఓకేనా మీరు ఇది బాగా నోట్ చేసుకోండి నెక్స్ట్ ఓకేనా ఇది ట్వంటీ టూ ఆన్సర్ నాట్ ట్వంటీ ఫోర్ చాలామంది ట్వంటీ ఫోర్ అనుకుంటారు ట్వంటీ ఫోర్ కాదు ఓన్లీ ట్వంటీ టూ ఓకేనా నెక్స్ట్ చూస్తే సో ఏకరీతిగా అదనపు సమయం పొందేటటువంటి గడియారం ఉదయం ఎనిమిది గంటల సమయం అవుతున్నప్పుడు ఒక నిమిషం తక్కువగా సూచిస్తుంది అదే రోజు ఆరు పిఎం సమయం ఉన్నప్పుడు ఒక నిమిషం అదనంగా సూచిస్తుంది ఆ రోజులో ఏ సమయం నందు సరైన సమయాన్ని సూచిస్తుంది ఇది గేన్ ఆర్ లాస్ మిత్ర లాన గడియారంలో ఏమైందంటే ఉదయం ఎనిమిది గంటలు ఉన్నప్పుడు ఉదయం ఎనిమిది గంటలు ఉన్నప్పుడేమో ఒక నిమిషం తక్కువగా చూపిస్తుందంట అదే గడియారం అదే రోజు సాయంత్రం ఆరు గంటల వద్ద అదే గడియారం అదే రోజు సాయంత్రం ఆరు గంటల వద్ద ఒక నిమిషం ఎక్కువ చూపిస్తుంది అంట ఒక నిమిషం ఎక్కువ చూపిస్తుంది అయితే ఆ రోజుల్లో ఏ సమయం నందు రెండు ఏ సమయం నందు సరైన సమయాన్ని సూచిస్తుంది అంటే ఇప్పుడు తక్కువగా తిరిగే గడియారం ఒక సమయం వద్ద ఒక సమయం వద్ద తక్కువగా తిరిగే గడియారం ఇంకో సమయం వద్ద ఎక్కువ తిరుగుతుంది అంటే ఎక్కనో కరెక్ట్ టైం సూచించింది అనమాట అంటే సింపుల్ చెప్పాలంటే నువ్వు మినిమం నలభై స్పీడ్తో పోవాలి నువ్వు స్టార్ట్ చేసింది ఇరవై స్పీడ్తోనే ఫైనల్గా చూస్తా నువ్వు అరవై స్పీడ్తోనే పోతున్నావు అంటే నువ్వు ఎక్కడో ఒక చోట ఈ నలభైని దాటి ఉంటావు కదా ఎక్కడో ఒక చోట ఈ నలభై అనే స్పీడ్ను దాటి ఉంటావు ఆ చోటు ఏంటని అంటున్నాడు ఓకేనా సో ఇది గేనర్ లాస్ మెథడ్లో ఉంటుందన్నమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఈ విధంగా ఇచ్చినప్పుడు గేన్ఆర్ లాస్ మెథడ్ ఏం చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ ఫస్ట్ చూడండి ఇక్కడ ఉదయం ఏ టైం ఉందిగా నాన్న ఏ టైం తీసుకుని ఏ టైం వద్ద ఏమైంది వన్ ఒక నిమిషం తక్కువ వన్ మినిట్ స్లో ఒక నిమిషం తక్కువ పెరుగుతుంది ఎయిట్ టైం అమ్మ నెక్స్ట్ అదే రోజు సిక్స్ పిఎం అదే రోజు సిక్స్ పిఎం అదే రోజు సిక్స్ పిఎం వద్ద ఏమవుతుంది ఒక నిమిషం ఫాస్ట్ ఒక నిమిషం ఫాస్ట్గా తిరుగుతుంది ఒక నిమిషం ఫాస్ట్గా పెరుగుతుంది సో ఎప్పుడు సరైన సమయాన్ని చూపెట్టిందంటే ఫస్ట్ స్లోగా తిరిగే సమయాన్ని ఫాస్ట్గా తిరిగే సమయాన్ని చూడాలి స్లోగా తిరిగే సమయాన్ని ఫాస్ట్గా తిరిగే సమయాన్ని చూసి ఆ రెండింటిని యాడ్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు మనకి రెండు స్పీ రెండు ట్రైన్లు ఆపోజిట్ డైరెక్షన్లో పోయినాయి అనుకోండి రెండు ట్రైన్లు ఆపోజిట్ డైరెక్షన్లో పోయినాయి అనుకోండి వాటి స్పీడ్స్ని ప్లస్ చేస్తాం అవే రెండు ట్రైన్లు సేమ్ డైరెక్షన్లో పోయినాయి అనుకోండి వాటి స్పీడ్స్ని మైనస్ చేస్తాం సేమ్ ఇక్కడ కూడా ఒకటి స్లో ఉంది ఒకటి ఫాస్ట్ ఉంది ఈ రెండింటిని యాడ్ చేయండి ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అయితే నాన్న టూ మినిట్స్ అవుతుంది సో ఇక్కడ రాసుకుంటే టూ ఫస్ట్ స్టెప్ ఇది యాడ్ చేసినాం నెక్స్ట్ ఇన్ బిట్వీన్ అవర్స్ చూడాలి ఏం ఇన్ బిట్వీన్ అవర్స్ అంటే ఆ రోజు ఉదయం ఎనిమిది గంటల నుండి ఆ రోజు ఉదయం ఎనిమిది గంటల నుండి అదే రోజు సాయంత్రం ఆరు గంటల వరకు ఎన్ని గంటలు అయితే చూడాలి ఎనిమిది గంటల నుంచి ఆరు గంటలు అంటే ఇక్కడ పన్నెండు ఉంటుందా ఇటు నాలుగు గంటలు ఇటు ఆరు గంటలు అంటే టోటల్ ఎంత పది గంటలు టెన్ అవర్స్ ఓకేనా ఫస్ట్ స్టెప్ ఏంటి నాన్న రెండు టైంలో ప్లేస్ చేసినాం సెకండ్ స్టెప్ ఏంటి నాన్న ఇన్ బిట్వీన్ అవర్స్ చూసినాం ఓకేనా సో టూ పార్ట్స్కి టెన్ అవర్స్ అయితే మనం ఎప్పుడు కూడా స్టార్టింగ్ టైంకే అనుకోవాలి స్టార్టింగ్ టై స్టార్టింగ్ టైం ఎయిట్ ఏఎం ఇక్కడ ఒక నిమిషం ఆలస్యంగా జరుగుతుంది కదా సో ఒక నిమిషానికి ఎంత ఓకేనా సో వన్ ఇంటూ టెన్ బై టూ వేస్తాం వన్ ఇంటూ టెన్ బై టూ టూ ఫైవ్జా అంటే ఎంత అవుతుంది ఫైవ్ అవర్స్ ఎప్పుడైనా కానీ మనం స్టార్టింగ్ టైంకే అనుకుంటాం స్టార్టింగ్ టైంకే యాడ్ చేస్తాం ఇక్కడ ఎంత వచ్చిన ఫైవ్ అవర్స్ ఫైవ్ అవర్స్ అంటే స్టార్టింగ్ టైం ఎంత ఉంది ఎయిట్ ఏఎం ఉంది ఈ ఐటీఎంకి ఫైవ్ అవర్స్ కలపండి ఎనిమిది గంటలకి ఐదు గంటలు కలిపింది అనుకోండి ఎంత అవుతుంది వన్ పిఎం అవుతుంది వన్ పిఎం సో వన్ పిఎం వద్ద సూచించదు అనమాట వన్ పిఎం వద్ద అంటే ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్పీడ్స్ని యాడ్ చేయాలి టైం టైం స్పీడ్స్ స్పీడ్ టైంని యాడ్ చేయాలి ఓకేనా స్పీడ్ టైంని యాడ్ చేయాలి నెక్స్ట్ బిట్వీన్ అవర్స్ తీసుకోవాలి ఆ మధ్య ఉండేటటువంటి గంటలు తీసుకోవాలి బిట్వీన్ అవర్స్ నెక్స్ట్ స్టార్టింగ్ టైంకి అనుకోవాలి స్టార్టింగ్ టైం అయితే వన్ మినిట్స్లో కదా స్టార్టింగ్ టైం నెక్స్ట్ ఏంటి స్టార్టింగ్ టైంకి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దానికి యాడ్ చేయాలి స్టార్టింగ్ టైంకి యాడ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా అంటే సార్ ఇక్కడ ఇక్కడ వన్ ఉంది కాబట్టి ఇక్కడ వన్ ఇచ్చినాం ఒకవేళ ఇక్కడ ఆరు నిమిషాలు స్లో ఉంది అనుకో ఇక్కడ మూడు నిమిషాలు ఫాస్ట్ ఉంది అనుకో అప్పుడు ఏం చేస్తున్నానా ఆరు ప్లస్ మూడు తొమ్మిది అవుతుంది ఓకేనా ఆరు ప్లస్ మూడు తొమ్మిది అవుతుంది ఇక్కడ తొమ్మిది రాస్తావు ఓకేనా ఇక్కడ ఏమవుతుంది ఆరుకు అనుకుంటావు కదా స్టార్టింగ్ టైం ఆరు కాబట్టి సో ఇక్కడ ఎంత వస్తుంది అంతా మళ్ళీ ఏ టైంకి యాడ్ చేస్తావు ఓకేనా ఇది మనకి గేన్ ఆర్ లాస్ మెథడ్ గేన్ ఆర్ లాస్ మెథడ్ అంటే గడియారం లాభపడడం లేదా నష్టపోవడం అన్నమాట ఓకే రైట్ సో ఈ విధంగా వేయాల్సి ఉంటుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ నెక్స్ట్ చూస్తే గోడ మీద ఉన్నటువంటి రెండు గడియారాలలో సమయం ఏ టైం అవుతుంది ఒక గడియారం గంటకి రెండు నిమిషాలు కోల్పోతుంటే మరొక గడియారం గంటకి ఒక నిమిషం అదనంగా పొందుతుంది అయినా మధ్యాహ్నం పన్నెండు గంటల వద్ద సమయంలో రెండు గడియారాల మధ్య సమయం తేడా ఎంత రెండు గడియారాలు ఉన్నాయండి రెండు గడియారాలను ఉదయం ఎనిమిది గంటలకు సెట్ చేసినాడు అంతేనా ఉదయం ఎనిమిది గంటలకి ఉదయం ఎనిమిది గంటల వద్ద చూసినాను అయితే ఒక గడియారంలో గంటకి రెండు నిమిషాలు కోల్ లాస్ అవుతుంది ఒక గడియారంలో గంటకి రెండు నిమిషాలు లాస్ అవుతుంది ఇంకొక గడియారంలో గంటకి ఒక నిమిషం ఫాస్ట్ తిరుగుతుంది అయితే మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు చూస్తే ఇందులో ఒక టైం అవుతుంది ఇందులో ఒక టైం అవుతుంది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ టైం ఎంత అంటున్నాడు ఓకేనా సింపుల్ అని ఇక్కడ రెండు గడియారాలు ఉన్నాయి ఇదొక గడియారం ఇదొక గడియారం ఇందులో ఏ టైం అవుతుంది ఇందులో కూడా ఏ టైం అవుతుంది ఓకేనా దీన్ని మనం ఎప్పుడు చూడాలి మళ్ళా ట్వెల్వ్కి ఏ ట్వెల్వ్కి దీన్ని మనం ఎప్పుడు చూడాలి టువెల్కి చూడాలి అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకి చూడాలి రెండింటిని అంతే కదా అయితే ఫస్ట్ గడియారం ఏమవుతుందంటే రెండు నిమిషాలు కోల్పోతుంది గంటకి ఇది వన్ అవర్కి టూ మినిట్స్ లాస్ అవుతుంది పాపం ఓకే లాస్ ఇది వన్ అవర్కి వన్ మినిట్ గెయిన్ అవుతుంది ఇది వన్ అవర్కి వన్ మినిట్ గెయిన్ అవుతుంది ఓకేనా సో ఇప్పుడు ఎలా మరి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని వస్తున్నానా ఫోర్ అవర్స్ కదా ఇక్కడి నుంచి ఇక్కడికి ఫోర్ అవర్స్ తర్వాత ఇప్పుడు ఇప్పుడు చూడండి నా ఏమంటున్నా అంటే ఇప్పుడు ఈ గడియారం లాస్ అవుతుంది కదా ఈ గడియారం లాస్ అయ్యే గడియారం పన్నెండు గంటలకి పన్నెండు చూపిస్తుందా పన్నెండు గంటలు తక్కువ చూపిస్తుందా ఖచ్చితంగా పన్నెండు గంటలు తక్కువ చూపిస్తుంది ఎందుకంటే అది స్లోగా తిరుగుతుంది లాస్ అవుతుంది కాబట్టి ఇది గంటకి రెండు నిమిషాలు లాస్ అయితే ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల కంటే నాలుగు గంటలు ఉంటాయి మరి నాలుగు గంటలకు ఎంత లాస్ అవుతుంది ఎనిమిది నిమిషాలు లాస్ అవుతుంది అంతే కదా ఎనిమిది నిమిషాలు లాస్ అవుతుంది అంటే ఈ గడియారం పన్నెండు చూపెట్టదు పన్నెండు కంటే ఎనిమిది నిమిషాలు తక్కువ చూపిస్తాయి పన్నెండు కంటే ఎనిమిది నిమిషాలు తక్కువ అంటే పన్నెండు కంటే ఎనిమిది నిమిషాలు తక్కువ అంటే పదకొండు గంటల యాభై రెండు నిమిషాలు చూపిస్తుంది టైం ఎందుకు పాపం ఇది తక్కువ ఎరుగుతుంది కాబట్టి ఓకేనా ఇక్కడికి వద్దాం ఇదేమవుతుంది వన్ అవర్కి వన్ మినిట్ ఎక్కువ తిరుగుతుంది వన్ అవర్కి వన్ మినిట్ ఎక్కువ తిరుగుతుంది సో వన్ అవర్కి వన్ మినిట్ ఎక్కువ తిరుగుతుంది అంటే ఇది ఖచ్చితంగా పన్నెండు చూపిస్తుందా పన్నెండు గంట ఎక్కువ చూపిస్తుందా పన్నెండు గంట ఎక్కువనే చూపిస్తుంది ఓకేనా అంటే వన్ అవర్కి వన్ మినిట్ గెయిన్ అవుతుంది కదా వన్ అవర్కి వన్ మినిట్ గెయిన్ అవుతుంది మరి నాలుగు గంటలలో నాలుగు నిమిషాలు గెయిన్ అవుతుంది ఎందుకంటే గంటకి వన్ మినిట్ కాబట్టి సో ఫోర్ అవర్స్కి ఇది ఫోర్ మినిట్స్ గెయిన్ అవుతుంది ఫోర్ అవర్స్కి ఫోర్ మినిట్స్ గేన్ అవుతుంది అంటే ఇప్పుడు ఇది పన్నెండు చూపిస్తుందా పన్నెండు గంట ఎక్కువ చూపిస్తుందా పన్నెండు కంటే ఎక్కువ చూపిస్తుంది ఎన్ని నిమిషాలు ఎక్కువ చూపిస్తుంది నాలుగు నిమిషాలు ఎక్కువ చూపిస్తుంది అంటే ఇక్కడ సమయం ఎంత అయితేన పన్నెండు గంటల నాలుగు నిమిషాలు అవుతుంది పిఎం సారీ పిఎం ఓకేనా ఇప్పుడు ఒక గడియారంలో ఏమో పదకొండు గంటల యాభై నిమిషాలు అవుతుంది ఒక గడి పదకొండు గంటల యాభై నిమిషాలు అవుతుంది ఇంకొక గడియారంలో ఏమో పన్నెండు గంటల నాలుగు నిమిషాలు అవుతుంది మరి ఈ రెండింటి మధ్య టైమింగ్స్లో ఎంత అంటున్నాడు ఇటు ఇటు ఒక ఎనిమిది నిమిషాలు ఇటు ఒక నాలుగు నిమిషాలు సో ఎనిమిది నాలుగు పన్నెండు సో పన్నెండు ఉంది ఎస్ పన్నెండు ఉంది ఎస్ పన్నెండు ఇది ప్రాసెస్ దిస్ ఇస్ ద ప్రాసెస్ అయితే ఇక్కడ సింపుల్ షార్ట్ కట్ ఏంటంటే ఇది ప్రాసెస్ సింపుల్ షార్ట్కట్ ఏంటంటే ఇంకొకటి మీరు బాగా గమనించండి రెండు గడియారాలు నా రెండు గడియారాలు ఉన్నాయి రెండు గడియారాలని ఏ టైంకి స్టార్ట్ చేయమన్నాడు ఏ టైంకి రెండు గడియారాలని ఏ టైంకి స్టార్ట్ చేసిండు రెండు గడియారాలను ఏ టైంకి స్టార్ట్ చేసి రెండు గడియారాలను ఎప్పుడు చూస్తున్నాడు ట్వెల్వ్కి వస్తున్నాడు అంటే రెండు గడియారాలను కంపేర్ చేసేటప్పుడు స్టార్టింగ్ టైం అండ్ ఎండింగ్ టైం సేమ్ ఉంది కదా రెండు గడియారాలను కంపేర్ చేసేటప్పుడు స్టార్టింగ్ టైం అండ్ ఎండింగ్ టైం సేమ్ ఉంది ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఒకటేమో రెండు నిమిషాల ఆలస్యం ఒకటేమో రెండు నిమిషాల ఆలస్యం ఇంకోటేమో ఒక నిమిషం గెయిన్ అవుతుంది ఇప్పుడు ఒకటి లాసు ఒకటి గెయిను ఇట్లా ఆపోజిట్లో ఉంటే ఏం చేస్తాను అన్న మనం లాస్ అండ్ గేన్ ఆపోజిట్లో ఉంటే ఏం చేస్తాం మనం ప్లస్ చేస్తాం టూ ప్లస్ వన్ ఎంత అన్న త్రీ టూ ప్లస్ వన్ త్రీ ఓకేనా ఇందాక మనం చెప్పినాక రెండు ట్రైన్లు ఆపోజిట్లో వెళ్తే వాటి స్పీడ్స్ ఏం చేస్తాం ప్లస్ చేస్తామని ఇక్కడ కూడా ఒకటి స్లో ఒకటి ఫాస్ట్ తిరిగింది అనుకో వాటి టైంని ప్లస్ చేయాలి వాటి టైంని ప్లస్ చేయాలి ప్లస్ చేసి ఎన్ అవర్స్ అన్నాడు ఎయిట్ టైంకి ట్వెల్వ్ ఏం ఏ టైంకి ట్వెల్వ్ పిఎంకి ఎన్ అవర్స్ ఫోర్ అవర్స్ సో త్రీ ఇంటూ ఫోర్ త్రీ ఇంటూ ఫోర్ ఎంత ట్వెల్వ్ మినిట్స్ త్రీ ఇంటూ ఫోర్ ట్వెల్వ్ మినిట్స్ ట్వెల్వ్ మినిట్స్ ఇస్ ద రైట్ ఆన్సర్ సింపుల్ ఓకేనా సేమ్ ఇట్లే ఇందులో ఎనిమిది గంటల గడియారం స్టార్ట్ అయింది ఎనిమిది గంటల గడియారం స్టార్ట్ అయింది ఒక గడియారం మూడు నిమిషాలు కోల్పోతుంది ఒక గడియారం రెండు నిమిషాలు గంటకి పెరుగుతుంది అనుకో గడియారం రెండు నిమిషాలు పెరుగుతుంది అనడానుకో అప్పుడు ఏం చేస్తావు ఓహో ఒకటి మూడు నిమిషాలు కోల్పోతుంది ఒకటి రెండు నిమిషాలు పెరుగుతుంది మనం ఏం చేస్తాం సింపుల్గా త్రీ ప్లస్ టూ వేస్తాం త్రీ ప్లస్ టూ వేస్తే ఎంత అవుతుంది ఫైవ్ అవుతుంది ఫైవ్ అయితే ఎనిమిది గంటల నుంచి నా పన్నెండు గంటల వరకు ఎన్ని గంటలు ఉంటాయి ఫోర్ అవర్స్ ఉంటాయి ఫైవ్ ఇంటూ ఫోర్ అంటే ట్వంటీ గ్యాప్ ఎంత ట్వంటీ మినిట్స్ ఇది సింపుల్ షార్ట్కట్ ఇది సింపుల్ షార్ట్కట్ ఇది కాన్సెప్ట్ వేస్డ్ ప్రాసెస్ అంటే మీకు కాన్సెప్ట్లో ఏ విధంగా చేయాలి షార్ట్కట్లో ఏ విధంగా వెళ్ళడం నేర్చుకోవడం ఈ క్వశ్చన్లో సో నెక్స్ట్ గడియారంలో సమయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలు సూచించినప్పుడు అద్దంలో కనిపించు ప్రతిబింబంలో ఎంత సమయం అవుతుంది ఓకేనా సో ఇది మిర్రర్ టైం నాన్న మిర్రర్ టైం ఎప్పుడైనా కానీ మిర్రర్ టైం ఇచ్చినప్పుడు ఓకేనా ఎప్పుడైనా కానీ మిర్రర్ టైం ఇచ్చినప్పుడు సో మిర్రర్ టైం ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇచ్చినటువంటి సమయాన్ని మిర్రర్ టైం ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇచ్చినటువంటి సమయాన్ని లెవెన్ సిక్స్టీ నుంచి తీయాలి సరే లెవెన్ సిక్స్టీ అనేది గుర్తు లేకపోతే మీకు పన్నెండు గంటలు గుర్తుంటాయి కదా ఈజీగా పన్నెండు గంటలు అయితే ఈజీగా గుర్తుంటాయి ఈ పన్నెండు గంటలు మనం ఎలా రాసుకోవచ్చు ఈ పన్నెండు గంటలు ఎలా రాసుకోవచ్చు పదకొండు గంటల అరవై నిమిషాలుగా రాసుకోవచ్చు కదా ఈ పన్నెండు గంటలని పదకొండు గంటల అరవై నిమిషాలుగా రాసుకోవచ్చు కదా దీంట్లో నుంచి ఇచ్చిన టైం ఉంది తీసేయాలి ఎంత ఇచ్చిన టైము తొమ్మిది గంటల పదిహేను నిమిషాలు సో తొమ్మిది పదిహేను తీసేయండి ఓకేనా సో ఇక్కడ ఇక్కడ ఫైవ్ ఉంటుంది ఇక్కడ ఫోర్ ఉంటుంది ఇక్కడ లెవెన్ అంటే నైన్ టూ సో టూ ఫార్టీ ఫైవ్ సో టూ ఫార్టీ ఫైవ్ అనేది ఎక్కడ ఉందో మన అది ఆన్సర్ అవుతుంది సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏది కాదు నన్ ఆఫ్ ది నన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకేనా అంటే తొమ్మిది గంటల పదిహేను నిమిషాలు కదా ఎస్ సో మిర్రర్ టైం అడిగినప్పుడు ఏం చేయాలంటే లెవెన్ సిక్స్టీ నుంచి మైనస్ చేయాలి మిర్రర్ టైం అడిగినప్పుడు ఏం చేయాలంటే లెవెన్ సిక్స్టీ నుంచి మైనస్ చేయాలి లెవెన్ సిక్స్టీ నుంచి మైనస్ చేస్తే వచ్చేటటువంటి టైం ఎంత అయితే ఉంటుందో అది మనకు అద్దంలో చూపించే టైం ఏ అయినా సరే లెవెన్ సిక్స్టీ నుంచి మైనస్ చేయండి మనకు వచ్చేటటువంటిది మిర్రర్ టైం మిర్రర్ టైం ఓకేనా సో ఇందులో డిఫరెన్స్ ఏముంటుందంటే ఇంకొకటి ఓకేనా ఎప్పుడైనా ఈ విధంగా అడిగాను అనుకున్నా ఇప్పుడు సింపుల్గా నైన్ ఫార్టీ ఫైవ్ అన్నాడు కాబట్టి నో ఇష్యూస్ నైన్ ఫార్టీ ఫైవ్ కాకుండా ట్వెల్వ్ టెన్ అది అనుకోండి ట్వెల్వ్ టెన్ ట్వెల్వ్ టెన్కి అద్దంలో చూపించే సమయం అన్నాడు అనుకోండి అప్పుడు ఏం చేస్తారు మీరు ఓకే పదకొండు గంటల అరవై నిమిషాల నుంచి తీసేయమన్నాడు కాబట్టి ట్వెల్వ్ టెన్ అంటే అరే పోదు కదా అనుకుంటారు సింపుల్గా పన్నెండుని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఓకేనా పన్నెండుని మనం ఎలా రాసుకోవచ్చు అంటే సో పన్నెండుని మళ్ళీ ఎలా ఎలా రాసుకోవచ్చు అంటే పన్నెండుని జీరో అని రాసుకుంటే సరిపోతుంది పన్నెండుని జీరో ఎందుకంటే మనం రైల్వే టైంలో ఇలా జీరో అని రాసుకోండి తీసేస్తే మీకు పదకొండు యాభై అవుతుంది ఓకేనా మనం రైల్వే టైం అంటాం అంటే మనం ఇప్పుడు ఎటన్నా టూర్కి వెళ్ళేటప్పుడు ట్రైన్ టికెట్ కానీ బస్ టికెట్ కానీ బుక్ చేస్తే మనకి మార్నింగ్ టువెల్వ్ ఉంటుంది కదా మార్నింగ్ టువెల్వ్ నైట్ ట్వెల్వ్ అప్పుడు నీకు ఒక టికెట్ని పన్నెండు గంటల ఇరవై నిమిషాలు బుక్ చేయాలనుకో సమయం అప్పుడు నీకు బుకింగ్ టైం ఎంత చూపిస్తా అంటే డబల్ జీరో ట్వంటీ అని చూపిస్తుంది డబల్ జీరో ట్వంటీ అంటే సమయం అప్పుడే స్టార్ట్ అన్నట్టు మిర్ర టైంలో మీరు బాగా గుర్తుపెట్టుకోండి లెవెన్ సిక్స్టీ నుంచి మైనస్ చేయండి ఫస్ట్ది లెవెన్ సిక్స్టీ నుంచి మైనస్ చేయండి ఫస్ట్ది నెక్స్ట్ ఇచ్చినటువంటి టైం ఓకేనా ఇచ్చినటువంటి టైం అనేది లెవెన్ సిక్స్టీ నుంచి మైనస్ చేయండి ఒకవేళ టైం అనేది ట్వెల్వ్ ఇచ్చింది అనుకో ట్వెల్వ్ ఇస్తే జీరోగా తీసుకోండి ట్వెల్వ్ ఇస్తే జీరోగా తీసుకుంటే సరిపోతుంది ఓకేనా రైట్ సో నెక్స్ట్ ఒక గడియారం ఒక గంటకి ఒకసారి రెండు గంటలకు రెండు సార్లు మూడు గంటలకు మూడు సార్లు కొడుతుంది అయితే ఆరు గంటల సమయంలో ఆరుసార్లు గంట కొట్టుటకు పది సెకండ్ల సమయం తీసుకుంటే పన్నెండు గంటల సమయంలో పన్నెండు సార్లు కొట్టుటకు ఇంత సమయం తీసుకుంటుంది సో ఇది మనం ఏమంటామంటే అలారం మోడల్ అంటాం వెరీ ఈజీ తెలిస్తే ఈజీ లేకపోతే వట్టిగానే మార్గ ఓకేనా తెలిసి తెలిసి మార్గోల్పోతూ ఉంటాం ఓకే సో ఇక్కడ ఏంటంటే నాన్న మూడు సార్లు గంట ఫైనల్గా ఇది ఆరు సార్లు గంట కొట్టుడానికి ఎంత సమయం తీసుకుంటుంది పది సెకండ్లు అంటే మీరు ఇట్లా రాయొద్దు సార్లు కొట్టుడకు పది సెకండ్ల సమయం పడితే పన్నెండు సార్లు ఎంత అని రాసి పన్నెండు ఇంటూ టెన్ బై సిక్స్ సిక్స్ ఇంటూ టూ టూ ఇంటూ టెన్ అంతా ట్వంటీ టూ ఇంటూ టెన్ అంతా ట్వంటీ ఇక ట్వంటీ ఆప్షన్లో ఉందా లేదు ట్వంటీ ఆప్షన్ లేదు కాబట్టి మనం సేఫ్ ఒకవేళ మన బ్యాడ్ లెక్ కొండి ట్వంటీ అనేది ఇక్కడ ఉందనుకో డైరెక్ట్ ఇదే ఆన్సర్ పెడతాం ఒకవేళ మన బ్యాడ్ లెక్లో ఉంటే అక్కడ లేదు బట్ చెప్తున్నాను ఓకేనా సో ఎందుకంటే మేము ఇదే విధంగా వేస్తాం కాబట్టి సార్లు మొగుటకు పది సెకండ్లు పడితే పన్నెండు సార్లు మొగటకు ఎంత అంటే ఈ విధంగా వేస్తాం బట్ ఈ విధంగా వేస్తే మొత్తం రాంగ్ అవుతుంది ఎందుకంటేనా గడియారంలో అలారం పెట్టినప్పుడు ఏ విధంగా అవుతాయి అంటే ఇప్పుడు మనకి నోటిఫికేషన్ టైం అన్న ఫుల్ నోటిఫికేషన్స్ ఉన్నాయి మీరు ఏం చేస్తారంటే మార్నింగ్ లేచి చదుదామనుకున్నారు మార్నింగ్ లేచి చదుదాం అనుకున్నారు అలారం పెట్టుకున్నారు ఎప్పుడు అలారం పెట్టుకున్నారంటే ఉదయం ఐదు గంటలకు అలారం పెట్టుకున్నారు ఓకేనా ఉదయం ఐదు గంటలకు అలారం పెట్టుకొని లేచి చదుదామనుకున్నారు ఒక ఆరు రింగులు పెట్టుకున్నారు అంటే ఒక రింగు తర్వాత ఇంకో రింగు తర్వాత ఇంకో రింగు ఎందుకంటే మనం ఒక రింగు లేవాము కదా మినిమం ఒక నాలుగైదు రింగులు పడితే తప్ప లేవు ఆరు రింగులు పెట్టుకున్నారు ఆరు రింగులు పెడితే ఫస్ట్ రింగు నాన్న ఫస్ట్ రింగు నీకు నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల యాభై తొమ్మిది సెకండ్లు ఉంది కదా నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల యాభై తొమ్మిది సెకండ్లు అంటే ఫస్ట్ రింగ్ నీకు ఎక్కడ మోతుంది అంటే నెక్స్ట్ నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల యాభై తొమ్మిది సెకండ్ల తర్వాత ఏమవుతుంది ఐదు గంటలు అవుతుంది ఫస్ట్ రింగ్ నీకు ఇక్కడ మోగేస్తుంది అంటే ఫస్ట్ రింగ్ను మోగడానికి ఫస్ట్ రింగ్ మోగినప్పుడు నీకు ఎటువంటి సమయం తీసుకోదు మిగతా రింగ్స్ మధ్య గ్యాబ్లో మాత్రమే సమయం తీసుకుంటాను అంటే ఫస్ట్ రింగ్ మోగినప్పుడు నీకు ఎటువంటి సమయం తీసుకోదు ఆ మిగతా రింగ్స్ అంటే గ్యాప్ ఉంటుంది అన్నా ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ గ్యాప్స్ ఉంటాయి కదా ఈ గ్యాప్స్కే సమయం తీసుకుంటానన్నా ఈ గ్యాప్లు ఎంత ఒక గ్యాబ్ రెండు గ్యాబ్ మూడు గ్యాబ్ నాలుగు గ్యాబ్ ఐదు గ్యాబ్ ఇలా ఫైవ్ గ్యాప్స్ ఉంటాయి అంటే గడియారంలో మనకి ఫస్ట్ రింగ్ మోగడానికి ఎటువంటి సమయం తీసుకోదు కాబట్టి అతను మనకు ఎన్ని రింగ్స్ అయితే ఇస్తాడో అన్ని రింగ్స్లో నుంచి మైనస్ వన్ చేస్తే సరిపోతుంది ఎన్ని రింగ్స్ అయితే ఇస్తాడో అన్ని రింగ్స్లో నుంచి మైనస్ వన్ మైనస్ వన్ అంటే ఎట్లా ఇస్తామంటే నీకు ఇప్పుడు ఎన్ని రింగ్స్ ఇచ్చిన్నానా సిక్స్ రింగ్స్ ఇచ్చిండు సో ఇక్కడ ఫస్ట్ రింగ్ మోగుటకు ఎటువంటి సమయం తీసుకోదు కాబట్టి మైనస్ వన్ రింగ్ చేయి సో టోటల్ ఎన్ని రింగ్లు అవుతాయి ఫైవ్ రింగ్స్ అవుతాయి ఫైవ్ రింగ్స్ మోగ్గుటాకి ఎంత సమయం పట్టింది పది సెకండ్లు పట్టింది ఫైవ్ రింగ్స్ మొగ్గుటకు ఎంత సమయం పట్టింది పది సెకండ్లు పట్టింది నీకు ఇక్కడ ఎంటు పన్నెండు సార్లు పన్నెండు గంటలు అంటే పన్నెండు సార్లు పన్నెండు సార్లు అంటే పన్నెండు సార్లు అంటే నువ్వు ఎంటి టైమ్స్ తీసుకుంటావు ఓన్లీ లెవెన్ టైమ్స్ ఓకేనా పన్నెండు సార్లు అంటే లెవెన్ టైమ్స్ లెవెన్ టైమ్స్ తీసుకుంటావు ఓకేనా సో లెవెన్ ఇంటూ టెన్ బై ఫైవ్ లెవెన్ ఇంటూ టెన్ బై ఫైవ్ సో ఫైవ్ టూ జా టెన్ లెవెన్ ఇంటూ టూ అంటే ట్వంటీ టూ టైమ్స్ ట్వంటీ టూ టైమ్స్ ఎక్కడ సో సారీ ట్వంటీ టూ సెకండ్స్ ట్వంటీ టూ సెకండ్స్ ఎక్కడ ఉంది ట్వంటీ సెకండ్స్ ఓకేనా సో మీరు ఎప్పుడైనా కానీ అలార్ అలారం వచ్చినప్పుడు రింగ్స్ మైనస్ వన్ చేయండి రింగ్స్ మైనస్ వన్ చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ వస్తాయి ఎందుకంటే ఆ గడియారంలో ఫస్ట్ థింగ్ మోవడానికి ఎటువంటి సమయం అనేది తీసుకోదు కాబట్టి ఓకేనా రైట్ ఇంకొకటి మనం ఇక్కడ సో గడియారంలో అద్దం ఓకేనా గడియారంలో అద్దం గురించి మాట్లాడినప్పుడు ఏమన్నా గడియారంలో అద్దం గురించి మాట్లాడినప్పుడు ఏమన్నా లెవెన్ సిక్స్టీ నుంచి మైనస్ చేయాలన్నా ఓకేనా గడియారంలో అద్దం గురించి మాట్లాడినప్పుడు లెవెన్ సిక్స్టీ నుంచి మైనస్ చేయాలి ఒకవేళ వాటర్ టైం అడిగింది అనుకోండి వాటర్ టైం అడిగితే మనం ఏం చేస్తామంటే సపోజ్ ఈ నైన్ ఫిఫ్టీనే ఉంది నాన్న మీకు ఇది కూడా చెప్పేసి అయిపోతే నైన్ ఫిఫ్టీన్ నైన్ ఫిఫ్టీన్కి వాటర్ టైం అడిగండి అనుకో నైన్ ఫిఫ్టీకి వాటర్ టైం మిర్రర్ అయితే ఏం చేస్తారు లెవెన్ సిక్స్టీ నుంచి మేనేజ్ చేస్తారు రాసుకోండి బాగా నోట్స్లో అద్దంలో చూపించే సమయం అంటే పదకొండు గంటల అరవై నిమిషాల నుంచి మేనేజ్ చేస్తారు నీటిలో చూపించే సమయం అంటే సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు నాన్న మనం పద్దెనిమిది ముప్పై రాసుకోవచ్చు కదా సిక్స్ థర్టీని పద్దెనిమిది ముప్పై రాసుకోవచ్చు ఇందులో నుంచి మైనస్ చేయాలి నైన్ ఫిఫ్టీన్ ఇక్కడ ఫిఫ్టీన్ అవుతుంది ఇక్కడ నైన్ అవుతుంది సో నైన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ థర్టీ అంటే ఎస్ పద్దెనిమిది ముప్పై నుంచి మైనస్ చేస్తే నైన్ ఫిఫ్టీన్కి మళ్ళీ నైన్ ఫిఫ్టీనే అయితే అవుతారు ఆన్సర్ అవుతుంది ఓకేనా ఎందుకంటే నీటిలో సమయం ఆ విధంగానే ఉంటుంది కాబట్టి ఓకే సో ఒకవేళ వేరే టైం ఇచ్చాడు అనుకోండి వేరే టైం అంటే ఇది అప్రాక్సిమేట్గా నైన్ ఫిఫ్టీన్ అవుతుంది నో అను సార్ మరి తీసేయాల్సింది మాత్రం ఎయిటీన్ థర్టీ నుంచి నెక్స్ట్ ఇంకో టైం ఇచ్చాడు అనుకో ఇంకో టైం అయితే మాకు సేమ్ టైం రాకుండా ఉంటుంది అదేంటంటే ఒక టూ టెన్ ఇచ్చాడు అనుకో అన్న ఓకేనా టూ టెన్ టూ టెన్కి వాటర్ టైం అడిగాడు అనుకో టూ టెన్కి వాటర్ టైం అప్పుడు ఏం చేస్తారు ఎయిటీన్ థర్టీ నుంచి టూ టెన్ తీసేస్తారు ఇక్కడ ఎంత ఉంటుంది ట్వంటీ ఇక్కడ పదహారు పదహారు అంటే ఎంతనా పదహారు అంటే నాలుగు